కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మరియు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నరసరావుపేట గ్రామీణ భవన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వతంత్రం రాకముందు కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. 4 లేబర్ కోడ్ల చట్టాలను తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ ఆపాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతాంగం సుమారు సంవత్సరం పాటు ఢిల్లీలో సుదీర్ఘ నిరసన తెలియజేస్తే వాటిని రద్దు చేశామని చెప్పి దొడ్డిదారిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా సుమారు 547 రైతు సంఘాలు, అలాగనే వామపక్ష లౌకిక ప్రజాతంత్ర కార్మిక సంఘాలు ఐక్యంగా భారతదేశంలో గ్రామీణ బంధును పాటించాలని, పట్టణ ప్రాంతాల్లో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజున మన నర్సరావుపేటలో కూడా జిల్లా కేంద్రంలో ఏఐటీసీ రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని ప్రధాన క్రూడల్లో నిరసన ప్రదర్శన చేసి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఈ సమ్మె బంధు ప్రధానమైన కారణం ఏమిటంటే, గత 3 సంవత్సరాల క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా వాళ్ళు 1 సంవత్సరం పాటు సమ్మె బంధులు మొత్తం ఢిల్లీ సరిహద్దుల్ని సంధింపజేసి ఆడ బంద్ చేయడం జరిగింది. తోట ఆంజనేయులు గారు, అదేవిధంగా ఏఐటీసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య గారు, వైద్యుని వెంకట గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక సోదరులు, రైతు సోదరులు అందరికీ కూడా ఏఐటీసీ పల్నాడు జిల్లా పక్షాన విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలపైన సమరశీల పోరాటాలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకతను వివరించినటువంటి పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న ఈ 24 సంవత్సరం ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారిని ఇంటికి పంపించేందుకు మనందరం కూడా పోరాటాలు చేయాలి. ఇంటికి పంపించేందుకు బీజేపీని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీ అధికారులు వచ్చినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలకి ఈరోజు ఈ దేశ సంపద మొత్తాన్ని దోసి దాచిపెట్టుకునే విధానాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 16 లక్షల కోట్ల ఈరోజు పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇచ్చారు. ఈరోజు రైతులు రుణమాఫీ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. కార్మికులందరూ కూడా యాజమాన్యాలకి బానిసలు చేసే విధానాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర రాష్ట్ర రైతు సంఘాలు కార్మిక సంఘాలు పిలిపిచ్చాయో వాటన్నింటినీ కూడా పల్నాడు జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.